हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स स्टाक इंडो काउंट इंडस्ट्रीज लिमिटेड ICIL గురించి మాట్లాడతాను ओके सो ఈ స్టాక్ అనాలసిస్ నేను మీకు చాలా సింపుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ స్టాక్ అనేది మనకి హైయర్ పొటెన్షియల్ ఉంది అనే విషయాలు ओके ఏంటి మన రిస్క్ రివార్డ్స్ ఎలా ఉంటాయి స్టాప్ లాసెస్ ఏంటి అనే విషయాలు కంప్లీట్ గా నేను మీతో డిస్కస్ చేస్తాను ओके सो కంప్లీట్ వీడియో చూడండి फ्रेंड्स इट चूँगी ICIL ने कोई इंपॉर्टेंट पॉइंट्स ने रिफर ओके सो ई चार्ट चूँगी दिस इज द स्प्रेड चार्ट ओके सो ई स्प्रेड चार्ट और रिलेटिव स्ट्रेंथ चार्ट ओके ऑफ ICIL सो इक चूँगी इध अवसर लेके सिंपल सिंपल गा నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ ట్రెండ్ లైన్ ఉంది చూసారా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకి జూలై 2013 లో జరిగింది ఓకే సో జూలై 2013 నుంచి ఈ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగి ఆ ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ అనేది ఓకే ఆ ర్యాలీ అయ్యి మనకి ఈ ప్రీవియస్ లో జూలై 2017 అంటే 4 ఇయర్స్ తర్వాత प्रीवियस लोस नी ब्रेक चेसिंदे विच इज बेरिश सो इदी बुलिश इदी बेरिश राइट सो ई पीरियड ई रेंडिट मध्य उन्नदी 4 इयर्स इप्पुडु इदे 4 इयर्स नेनु मीकु प्राइस चार्ट पैन तीसुकेल्तानु सो इदी 4 इयर्स राइट सो इदी चूडंडी इक्कड जुलाई 2013 अंड इदी जुलाई ई पीरियड ओके जुलाई 2017 सो ई 4 इयर्स इक्कड नुंचि इक्कड वरकु ओके सो ई कर्सर ओकसारी नेनु मल्ली अगेन वन्स अगेन नेनु मीकु ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తాను ఇది జూలై ఓకే జూలై 2013 ఇక్కడ నుంచి జూలై 2017 రైట్ సో ఈ పీరియడ్ సో ఈ పీరియడ్ లో చూడండి ఈ పీరియడ్ వరకు ఈ స్టాక్ దగ్గర దగ్గర 6000% 5910 ఆల్మోస్ట్ 6000% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ 4 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి 6000% రిటర్న్స్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఉన్న సినారియో ఏంటో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకే బిఫోర్ దట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను ఇందులో ఉంచాను ఓకే సో ట్రేడర్ గా కానివండి ఇన్వెస్టర్ గా కానివండి నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడర్ చేద్దాము అనుకో ట్రేడింగ్ చేద్దాము అంటే డెఫినెట్లీ మన ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే అలాగే ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉంది ఫేస్‌బుక్ పేజ్ కూడా నేను క్రియేట్ చేశాను ఓకే యు కెన్ చెక్ ఫేస్‌బుక్ పేజ్ ఆల్సో మీరు ఫేస్‌బుక్ లో ఉంటే గనుక సో ఇక్కడ కూడా నేను ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఓకే వేరియస్ చార్ట్స్ ఆన్ ఆప్షన్స్ పైన అండ్ రీసెంట్ గా నేను ఒక వీడియో చేయడం జరిగింది విచ్ ఇస్ ఆన్ పిఎన్బి గిల్డ్స్ ఓకే సో ఈ స్టాక్ దగ్గర దగ్గర మనకి 50% ఇన్ ఏ వీక్ మనకి 50% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ పేజ్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే పిఎన్బి గిల్డ్స్ వీడియో మీకు ఇక్కడ దొరుకుతుంది ఓకే ఈ పేజ్లో దొరుకుతుంది అది యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు ఓకే రైట్ సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రైట్ మళ్ళీ స్ప్రెడ్ చార్ట్లోకి వెళ్దాం సో ఈ పీరియడ్ 4 ఇయర్స్లో మనకి వీ గాట్ 6000% రిటర్న్ రైట్ ఈ ప్రీవియస్లో బ్రేక్ అయ్యింది విచ్ ఇస్ జూలై 2017 అప్పటి నుంచి అండ్ రీసెంట్గా మనకి జూలై 2020లో మళ్ళీ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది ఓకే ఇది కనిపిస్తుంది ఇక్కడ ఇఫ్ యూ వాంట్ నేను ఇది మీకు డ్రా చేస్తాను ఓకే సో ఈ ప్రీవియస్లో చూడండి ఇది కదా ఇక్కడ బ్రేక్ చేసింది దట్ ఈస్ ద రీజన్ అది జూలై 27 ఇక్కడ చూడండి ఈ ప్రీవియస్ హైస్ చూడండి దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హైస్ రైట్ సో ఇక్కడ మనకి బ్రేక్ చేసింది ఈ లైన్ ఓకే యా సో దట్ ఈస్ అది మనకి జూలై 2020లో ఓకే ఇప్పుడు ఈ జూలై 2017 అండ్ జూలై 2020లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం సో చూడండి అగైన్ ఇక్కడ నుంచి జూలై 2017 నుంచి జూలై 2020 వరకు మనకి నెగిటివ్ 80% రిటర్న్ 76% ఓకే 80% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నౌ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఇప్పుడు అగైన్ మనకి పాజిటివ్ విచ్ ఇస్ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది విచ్ ఇస్ ఇన్ జూలై 2020 జూలై 2020 నుంచి ఇది జూలై 2020 జూలై 2020 నుంచి ఇప్పటి వరకు మనకి స్టాక్ ఆల్రెడీ 300% రిటర్న్ ఇచ్చింది ఓకే బట్ ఇంతకుముందు ఇలాంటి బుల్లిష్ స్ట్రక్చర్ మనకి ఫార్మ్ అయినప్పుడు 2013లో అండ్ ఈ 4 ఇయర్స్లో మనకి 6000% రిటర్న్ ఇచ్చింది రైట్ అంత రిటర్న్స్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓకే ఆర్ఎల్స్ ఆల్రెడీ మనకి 300% ఇచ్చిందని మీరు అనుకోవచ్చు బట్ ఒకవేళ ఇలాంటి రిటర్న్స్నే ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేస్తే 6000 కాకపోయినా అట్లీస్ట్
ఓకే 1000% రిటర్న్ ఒకవేళ ఇస్తే సో హౌ టు క్యాపిటలైజ్ దట్ ఓకే సో దానికి నేను ఇక్కడ స్టూడెంట్స్కి ఆల్రెడీ సమ్ లెవెల్స్ మెన్షన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన థింక్ ఈక్విటీ ఓకే టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ మీరు థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేస్తే మనకి లెర్న్ టు అర్న్ అని చెప్పి ఛానల్ వస్తుంది సో 3170 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అండ్ టర్టిల్ సెవెన్ ఓకే ఇది టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను ఇది 150-155 యాడ్ చేయమని ఓకే ఎస్ఎల్ వచ్చేసి 143 సో ఇప్పుడు ఈ స్టాక్లో ఒకవేళ 143 లెవెల్స్ వస్తే మనం 8% స్టాప్ లాస్ మనకి హిట్ అవుతుంది సో 8% రిస్క్తో ఈ స్టాక్ ఎంత కెపాసిటీ మనకి ప్రొవైడ్ చేస్తుందో నా ఆల్రెడీ 300% 500% 1000% ఎంతైనా ప్రొవైడ్ చేయండి ఎంతైనా రిటర్న్స్ రానివ్వండి మనకు అది తెలియదు బట్ 8% స్టాప్ లాస్తో 8% లాస్తో ఈ స్టాక్లో ఆల్రెడీ నేను ఆర్ స్టూడెంట్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో దట్ ఈజ్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఓకే సో మనం ఎంత లూజ్ అవుతాము ఓకే ఆర్ వీ హ్యాపీ విత్ దట్ లాస్ స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి మనకి ఈ ఇదే కౌంటర్లో స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి వీ విల్ జస్ట్ లూజ్ 8% బట్ అదే ఇంతకుముందు అనాలిసిస్ లాగే ఈసారి కూడా మనకి రిటర్న్స్ వస్తే మనకు తెలియదు 500% 1000% ఆర్ వీ డోంట్ నో 6000% ఆల్సో సో దిస్ బ్యాలెన్సింగ్ ఈజ్ సో ఇదే 8% స్టాప్ లాస్తో ఓకే అండ్ స్టాక్ మన డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ అగైన్ వీ విల్ ట్రైల్ అప్పుడు ఈ ట్రేడ్ ఇంతకుముందు 8% రిస్క్ ఉన్నది 0 రిస్క్ అయిపోతుంది ఓకే సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ట్రేడింగ్ ఓకే సో ఫ్రెండ్స్ నేను వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను దిస్ సండే విచ్ ఈజ్ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ ఓకే సో చాలా సింపుల్గా నీట్గా మంచి బ్యాంక్స్లో మనం ఏ బ్యాంక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చో వాటి ప్రకారంగా మంచి బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఓకే జస్ట్ సెకండ్ నేను అది చూస్తాను డాక్యుమెంట్ మీకు చూపిస్తాను ఓకే వెబినార్ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ ఓకే సి ఇందులో మెయిన్గా నేను డిస్కస్ చేసేవి బ్యాంక్ బిజినెస్ మోడల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఓకే పాస్ట్లో బ్యాంకింగ్ ఎలా ఉంది ఇప్పుడు బ్యాంకింగ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు పిఎస్యు బ్యాంక్స్ అండర్ పర్ఫామ్ చేయడానికి రీజన్స్ ఏంటి గుడ్ బ్యాంక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి బ్యాడ్ బ్యాంక్ని ఐడెంటిఫై ఎలా చేయాలి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ ఈ కంపెనీ ఒకసారి ఇండస్ఇండ్ బ్యాంక్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఇంకోసారి ఎస్ బ్యాంక్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకోసారి ఆర్బిఎల్ బ్యాంక్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాగ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ని ఎందుకు మనం చూడకూడదు అనే దానిపైన అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని తీసుకొని కంప్లీట్ అనాలిసిస్ ఆ తర్వాత 10 స్టాక్స్ నా వాచ్ లిస్ట్లో ఉన్నవి సమ్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 2 బ్యాంక్స్ మనకి టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను అలాగే ఈటీఎఫ్ ఒక బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేస్తాను అలాగే టెక్నికల్గా అన్ని మ్యూచువల్ మన బ్యాంకింగ్ సెక్టర్లో ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న అన్ని స్టాక్స్ని టెక్నికల్గా వాటి పొజిషన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెరీ గుడ్ నాలెడ్జ్ షేరింగ్ ఇక్కడ ఉంటుంది ఓకే సో ఆన్ సండే తెలుగులో అవైలబుల్గా ఉంటుంది మనకి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ అలాగే ఈ రికార్డింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను ఓకే ఆ పీడిఎఫ్ ఒకసారి చూడండి ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక సో ఈ హియర్ ఇస్ ద పీడిఎఫ్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే సో మీరు పే చేసేదానికి అండ్ ద నాలెడ్జ్ విచ్ యూ విల్ గెట్ దీనికి హ్యూజ్ లివరేజ్ ఉంటుంది డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద వెబినార్ ఓకే సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై సైడ్ సో ఈ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ నేను మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చాలా సింపుల్ థింగ్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఆర్ బేసిక్ లెవెల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్గా సో దీనిపైన మీ వ్యూ తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్